Venkatesaya Tiruchanuru Sri Padmavati Amavari Kartika Brahmotsava Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Netra Parvanga Amavari Peddesesha Vahana Seva Tiruchanurulo Kartika Brahmotsavala Sobha తల్లి వాహన సేవల్లో విభిన్న నృత్య కళారీతులు పద్మావతి దేవికి కళా నివేదన చేస్తున్న కళా బృందాలు తిరుపతి కపిల తీర్థంలో ముగిసిన రుద్రయాగం ఆగమోక్తంగా మహాపూర్ణాహుతి కడప చిత్తూరులో ప్రదోషకాల పూజలు పరమేశ్వరునికి నందీశ్వరునికి అభిషేకాలు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగిపోతున్నాయి ఇందులో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం సిరుల తల్లి పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చారు తొలుత ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్ది వాహన మండపానికి చేర్చారు అక్కడ పెద్దశేష వాహనంపై అమ్మవారిని ఆశీనులను చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు ఆపై మేళ తాళాలు మంగళ వాద్యాల నడుమ అమ్మవారి పెద్దశేష వాహన సేవ మాడవీధుల్లో ఆధ్యాత్మిక భరితంగా సాగింది భక్తులు అడుగడుగున అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించి మైమరిచిపోయారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయంలోని మండపంలో తిరుమల తిరుపతి జేఈఓ కె శ్రీనివాసరాజు పోల భాస్కర్లు గవర్నర్కు అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు అమ్మవారి బ్రహ్మోత్సవం సమయంగా పెద్ద శేష వాహనం దర్శనం చేశాము చాలా మేము భాగ్యశాలి అనుకుంటున్నాం అనుకుంటాయి ఈ అందరు ప్రజలకి సంతోషం సమృద్ధి అన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాం తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రుద్రయాగం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు 10 రోజుల పాటు నిర్వహించిన రుద్రయాగంలో భాగంగా పూజ జపం హోమం రుద్ర త్రిశతి విలువార్చన నివేదన విశేష దీపారాధన హారతి సమర్పించారు అనంతరం రుద్రయాగం చివరి రోజైన బుధవారం మహాపూర్ణాహుతి సమర్పించారు ఆపై కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి యాగశాలలో ఉద్వాసన చేశారు ఆపై మహాశాంతి అభిషేకం మూలమూర్తులకు కలశాభిషేకం అలంకరణ జరిపి హారతిలిచ్చారు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన వాహన సేవల్లో అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ నేపథ్యంలో వాహన సేవల ముందు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళా బృందాలు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే
ఇందులో భాగంగా తొలుత పవిత్ర సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారికి అర్చకులు అభిషేక ఆరాధనలు పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్ సేనారాధన జరిపారు. పవిత్ర హోమాలను జరిపి పవిత్రాలను అర్చకులు శిరస్సును ధరించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు సమర్పించారు. ఇక చివరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. యాగశాలలో హోమ కార్యక్రమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశాలను ఆలయంలోనికి తీసుకువెళ్లి ప్రోక్షణ చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి పుష్పాలతో అర్చించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ పార్వతీదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై నందీశ్వరునికి సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. పూలమాలలతో చక్కగా అలంకరించి హారతలిచ్చారు. అలాగే చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు నేత్రపర్వంగా జరిగాయి. శివపార్వతులకు రుద్రాష్టకాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో ఏకకాలంలో ప్రదోషకాల అభిషేకాలు చేశారు. అనంతరం గరిక, బిల్వపత్రాలు, పరిమళ పుష్పాలతో చక్కగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు నందీశ్వరునికి పంచ కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను అభిషేకాల్లో సేవించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4929, 0877-227-22-33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. గర్భాలయంలో లక్ష్మీ సమేతుడే కొలువైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు కిరీటం, రజత కవచం, చామంతులు, గులాబీ, బంతి తదితర పూలమాలలతో చక్కగా అలంకరించారు. గరిక పూజలు చేసి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతలిచ్చారు. అలాగే హైదరాబాద్ రామకోటిలోని శక్తి గణపతి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శక్తి సమేతుడై అనుగ్రహిస్తున్న స్వామివారికి సప్తవర్ణ శోభితమైన పూలమాలలతో, పసుపు, చందనం, కుంకుమ తదితర ఆభరణాలతో చక్కగా అలంకరించారు. సర్వాలంకార శోభితంగా అభయహస్తంతో అనుగ్రహిస్తున్న స్వామివారికి గరికతో సహస్ర నామార్చనలు చేసి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని కోటి లింగాలయంలో కోటి దీపోత్సవం జరిగింది. ఇందులో భాగంగా తులసి దామోదర కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. అందమైన కళ్యాణ వేదికపై తులసి దామోదరుని కొలువుదీర్చి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని కనురారగాంచి తరించారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరంలో లక్ష తులసి దళార్చన జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక అష్టోత్తరాలను పారాయణం చేస్తూ లక్ష తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు, పంచహారతులు సమర్పించారు. కర్నూలులోని నంద్యాలలో నెలవైన వివిధ ఆలయాల్లో ప్రత్యేక సేవలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని తన్మయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి ఋషభస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో
స్వామివారికి వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. పార్వతీ నందనుడికి పంచామృతాలు, విశేష మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం ఏకదంతుని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కర్నూలు జిల్లా సంజీవ్ నగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. కోదండరాముని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయానికి తీసుకువచ్చి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, సుముహూర్తం, తలంబ్రాల ఘట్టాలను, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేసి ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. శాంతి హోమాలు నిర్వహించాక స్వామివారిని స్వర్ణరథం, గరుడ వాహనంపై ఆశీనులను చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి మాతకు హారతి సమర్పించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో భద్రావతి సీతారామచంద్రస్వామి దేవస్థానం తరపున నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామయ్య తండ్రి పాదుకలను ఊరేగింపుగా తీసుకువచ్చి అర్చనలు చేశారు. అనంతరం గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, ఫలాలను సారిగా సమర్పించి హారతలిచ్చారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, సహస్ర దీపాలంకరణ సేవ, మహాప్రదోష ఆరాధనలు జరిగాయి. ఆపై స్వామివారిని ఊయలలో వేంచెపు చేసి పంచహారతులు సమర్పించారు. పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు పరమేశ్వరునికి దీప నివేదన చేసి పుణ్యతిరిగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు దీపకాంతులతో మెరిశాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. అనంతపురంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో కార్తీక దీపోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది దీపాలు వెలిగించి శివనామస్మరణతో పులకించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రామాలయంలో దీపోత్సవం జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తన్మయత్వం చెందారు. అలాగే కేశవస్వామిపేటలో శివకేశవుల ఆలయంలో కార్తీక నర్తన కార్యక్రమం జరిగింది. కళాకారులు తమ నృత్య రూపకాలతో ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ ఉమా జటలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దశ సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లింగాకృతి, ఓంకారం తదితర దశ రూపాల్లో ప్రమిదలను పేర్చి దీపాలను వెలిగించి లయకారుడికి నివేదించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి దీపాలను వెలిగించి తరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష దీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం దీపాల వెలుగుల్లో కాంతులేనింది. భక్తులు దీపాలు వెలిగించి రాజరాజేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే వేములవాడ క్షేత్రానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వరాలయంలో భక్తులు లక్ష దీపోత్సవాన్ని జరుపుకున్నారు. దీపాలను వెలిగించి పరవశులయ్యారు. కరీంనగర్లోని శ్రీ రామేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం జరిగింది. రామేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక ఆలయ ఆవరణలో శివలింగాకారం, స్వస్తిక్, ఓంకారం ఆకారంలో ప్రమిదలను పేర్చారు. దీపాలను వెలిగించి రామలింగేశ్వరునికి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ కాజీపేట సమీపంలోని మెట్టగుట్టపై కొలువైన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా రామలింగేశ్వరునికి పూజలు చేశాక ఆలయ ఆవరణలో సత్యనారాయణ స్వామి మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి ముందు భక్తులు దంపతి సమేతంగా బారులు తీరారు. అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు.
అలాగే వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పవిత్ర జలాలతో స్వయంగా అభిషేకాన్ని జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి సిద్దేశ్వరునికి నివేదించారు. నిజామాబాద్ లోని శ్రీ కంఠేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అష్ట వినాయక స్వామి సమేత శ్రీ గణపతి దేవాలయంలో పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పూలమాలలతో విశేషంగా అలంకరించారు. భక్తులు లంబోదరునికి స్వర్ణ పుష్పాలతో అర్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై జై గణేశ స్మరణలు చేస్తూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం గాత్ర కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన కళావతి అవధూత్ శ్రావ్యంగా ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం సాయంత్రం పివి అర్చన బృందం ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై భక్తి సంగీత గానలహరి శీర్షికన సంగీత కచేరీ జరిగింది. గణపతిని స్తుతిస్తూ ప్రారంభమైన కచేరీ శ్రీరామచంద్రునిపై రామదాసు రచించిన కీర్తనలను శృతి లయబద్ధంగా ఆలపిస్తూ వీణులు విందుగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.